सुंपाटी तूर्पु नियोजकवर्ग इंचार्ज नजीर अहमद एमएलए मुस्तफा पै मंडिपड्डार। अंजुमन आस्तुलु अन्यक्रांतमैनट्लु आरोपिस्तू एमएलए मुस्तफाकी नजीर अहमद बहिरंग चर्चकी सवाल विसरडंतो पोलीसुलु नजीर नी निर्बंधिंचारु। ई क्रमंलो नजीर अहमद मीडिया तो मात्लाडारु। गुंटूर నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందర్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ 1913 లో నాటి డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి హబీబుల్లా ఖాన్ గారు నగర ముస్లిం సోదరులందర్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొనిచ్చి అంజుమన్ ఇస్లామియా సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆనాడు ఆ సంస్థకు సంబంధించి ఒక 15 ఎకరాల పొలాన్ని మంగళగిరి పట్టణంకి సంబంధించినటువంటి పొలం అలాగే గుంటూరు నగర నడిబొడ్డున ఈద్గా కాంపౌండ్ కేఎన్ఎం హోటల్ పక్కన ఈద్గా కాంపౌండ్ అలాగే అంజుమన్ కాంప్లెక్స్ లాలాపేట పోలీస్ స్టేషన్ ఎదురుగున్నటువంటి అంజుమన్ కాంప్లెక్స్ అలాగే అంజుమన్ స్కూల్ అంజుమన్ షాదీఖానా అనేక రకాలుగా అంజుమన్ కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితులు గతంలో అనేక మంది 1913 నుంచి అనేక మంది అధ్యక్షులుగా కార్యదర్శులుగా అంజుమన్ సంస్థకు పని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। వాళ్ళందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అంజుమన్ సంస్థ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిస్థితులు ఉండై ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలతో పాటు ముస్లిం మతానికి సంబంధించినటువంటి గ్రంథాలతో పాటు అనేక రకాలుగా న్యూస్ పేపర్లు ఏర్పాటు చేసి అక్కడ అనేక మంది లైబ్రరీని వాడుకునేటువంటి పరిస్థితి ఒక పక్కన అలాగే మసీదులో నమాజు చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా అంజుమన్ సంస్థ కల్పించినటువంటి పరిస్థితి అంతే కాకుండా దాదాపు 70 షాపులు పెట్టి నెలకు 5.5 లక్షల రూపాయలు అద్దె వచ్చేటువంటి కాంప్లెక్స్ 1300 మంది పిల్లలు ఉచితంగా విద్యాబోధన చేసుకునేటువంటి సదుపాయం అలాగే ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయేటువంటి ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం అంతే కాకుండా అనాథగా ఉన్నటువంటి శవాలకు దహన సంస్కారాలు చేసేటువంటి కార్యక్రమం పేద ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసేటువంటి కార్యక్రమం స్కాలర్‌షిప్లు అందించేటువంటి కార్యక్రమం గతంలో జరిగేవి కానీ 2.5 సంవత్సరాల కాలంలో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముస్తఫా గారి ఎన్నికైన తర్వాత వారి తమ్ముణ్ణి అధ్యక్షుడిగా బావమర్దిని కార్యదర్శిగా ఏర్పాటు చేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా 1300 మంది చదువుతున్నటువంటి స్కూల్లో ఈ రోజు 670 మంది చదువుతా ఉన్నారు। వాళ్ళందరూ కూడా రూపాయి కట్టలేనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ముస్లింల దగ్గర ముక్కు పిండి ఈ రోజు 2000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు అంతే కాకుండా అంజుమన్ షాదీఖానాలో ప్రతి సంవత్సరం కూడా 150 పెళ్లిళ్లు ప్రతి సంవత్సరం కూడా ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి 3000 ఉన్నటువంటి అద్దెని ఈ రోజు దాదాపు 8000 చేసి వేల కోట్ల అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క పెళ్ళికి కూడా 15000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు। నేను ఈ రోజు అంజుమన్ సంస్థ అనేది పేద ప్రజలకు పేద ముస్లిం ప్రజలకు పనికొచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఇదేదో వ్యాపారం లాగా ఈ సంస్థను తీర్చిదిద్ది అంతే కాకుండా ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో ఒక వ్యక్తి నాకు నో యువర్ హిస్టరీ అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ ఒక మ్యూజియం ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆదివారం రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సోమవారం ఉదయాన్నే నేను 5 ఎకరాలు దారదత్తం చేస్తాను ఇదేదో తన తాతయ్య ఆస్తిని అన్నట్టు ముస్తఫా గారు అతన్ని తీసుకొని వెళ్ళి మంగళగిరిలో హద్దులేసేయడానికి ముందుకెళ్ళాడు। ఈరోజు ముస్తఫా గారికి ఆ మాట అడిగితే నేను బహిరంగ చర్చకు సిద్ధం నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి బకాసు పలికాడు।